వెల్కమ్ తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలు అయిన సోనియా రాహుల్ ప్రియాంక సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచి నేతలు వచ్చారు సహజంగానే అగ్రనేతల వైపు కెమెరా కన్ను ఉంటుంది అలాగే ఈ కార్యక్రమంలో కూడా కెమెరాస్ ప్రియాంక రాహుల్ పై ఫోకస్ పెట్టారు ఆ సమయంలోనే వారి వెనుక కూర్చున్న మహిళ హైలైట్ అయిపోయింది రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ మహిళ అయితే ఆమెను ఎప్పుడు మనం పొలిటికల్ తెర మీద కాని నేషనల్ స్క్రీన్ మీద కానీ చూడలేదు ఇంత అందంగా ఉంది అంటూ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు కొంతమంది నెటిజన్స్ ఇంతకీ ఎవరు ఆమె ఆమెకు తెలంగాణ రాజకీయాలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారు అయితే వినండి ఆ మహిళ పేరు ప్రణతి షిండే మన సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది అంతేకాదు మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వయస్సు నలభై మూడు సంవత్సరాలు ఆమె తండ్రి పేరు సుశీల్ కుమార్ షిండే ఈయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దండు అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు అలా ఆయనకు తెలుగు ప్రజలకు సంబంధం ఉంది సుశీల్ షిండేకు ముగ్గురు అమ్మాయిలు కాక అందులో ప్రణతి చిన్న కూతురు ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాక ఆమె ఆ పగ్గాలను అందుకుంది జై జూయ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు చేస్తూ షిండే వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చేసింది ఎంతో యాక్టివ్ పొలిటీషియన్ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఉన్న అందమైన ఆ ఈమెదే అగ్రస్థానం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలకు కూడా ఆహ్వానాలు అందాయి అయితే ప్రణతి మహారాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆ హోదాలో కార్యక్రమానికి హాజరైంది పైగా మన సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఫైర్ బ్రాండ్ అని కూడా పేరుంది అప్పట్లో కేసీఆర్ ఆరు వందల వాహనాలతో అట్టహాసంగా సోలాపూర్ వెళ్లారు టిఆర్ఎస్ను గా మార్చిన తర్వాత ఎక్కడా సరైన ఆదరణ లభించలేదు దీంతో కేసీఆర్ కన్ను మహారాష్ట్రపై పడింది అందులోను సోలాపూర్ ప్రధానం ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది తెలంగాణ సరిహద్దున ఉండడమే కాదు చేనేతకు కేంద్రం కూడా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువే అందుకే కేసీఆర్ అక్కడ నుంచి తన పార్టీని విస్తరించాలని ప్లాన్ చేసుకున్నారు అంతేకాదు మజ్లీస్ కు హైదరాబాద్ లోని పాత బస్తీ తర్వాత మంచి స్థానం కూడా ప్రణతి గెలిచింది మజ్లీస్ అభ్యర్థి పైనే ఇలా ప్రణతికి పలు కోణాల్లో హైదరాబాద్ తో లింక్ కూడా ఉంది అలాగే రేవంత్ సభలో మెరిసింది కూడా రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనుంది